బంగాళాఖాతం అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో పది చోట్ల వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తీరంలో కిరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఋతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వాతావరణ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో అప్పటి వరకు నిప్పులు కురిపించిన భానుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వరద నీటితో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై అన్నసిగూడ వద్ద రోడ్డుపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కోస్తాంధ్రలో అల్పపీడనంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.